మహాదేవిని, నేను ఇక్కడ అమ్మవారిని అలంకరణ కోసం నేను తీసుకున్న వస్తువులు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పెద్ద కలశం ఒకటి తీసుకున్నాను, చిన్న కలశం ఒకటి తీసుకున్నాను, తర్వాత పేటకం కోసం ఒక పేట, తర్వాత పూసల దండ, తర్వాత వచ్చేసి ఇక్కడ కాసుల దండ తీసుకున్నాను. కాసుల దండ అవన్నీ తీసుకున్నాను. చూడండి, అమ్మవారికి నెల పూసలు, నెక్లెసు, మళ్ళీ వచ్చేసి వడ్రాయణం ఇవన్నీ తీసుకున్నాను. మనం కలశంలో పోసుకోవడానికి నీళ్లు కూడా తీసుకోవాలి, కానీ నేను ఇక్కడ చూపించలేదు నీళ్లు. ఇక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చేపలు అయ్యి, పాపిడి బిళ్ళ, చెంప శకరాలు అవి కూడా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కూడా చెంప శకరాలు అనేది తీసుకొని మీ సెట్ అనేది చూపెడుతున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారికి చున్నీ అనేది తీసుకున్నాను. చున్నీ తీసుకొని ఇక్కడ అమ్మవారి మొహబింబం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చుట్టూరు కుందన్స్ పెట్టుకున్నానండి. అవి చూసారు మీకు కనిపిస్తున్నవి, ఆ చుట్టూరు అనేవి నేను కుందన్స్ వైట్ కలర్స్ అన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఒక స్కేల్ తీసుకున్నాను అమ్మవారి అలంకరణ కోసం. కొబ్బరికాయ, కొబ్బరికాయ దేనికంటే కలశం పెట్టుకుంటాం కదండి మనం, కలశం కోసం కొబ్బరికాయ. తర్వాత వచ్చి పేపరు, పేపర్ దేనికంటే మనం పద్మాసనం అమ్మవారు కూర్చునేలాగా ఎలా చేయాలనేది మీకు వీడియో అని పెట్టా కదా, దాది ఆ వీడియోలో మీకు చూపించాను డీటెయిల్గా. తర్వాత అమ్మవారికి చీర, తర్వాత వచ్చేసి అమ్మవారికి జడ అండి, సగరం తీసుకున్నాను నేను. అది చూసారా, సగరం బిళ్ళలు నేను అనేది కుట్టుకున్నాను జారకుండా, మీకు అదే ఇక్కడ చూపెడుతున్నాను. చూడండి, చక్కగా కుట్టేసుకున్నాను బిళ్ళలు. ఇక చూడండి, నేను అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను అమ్మవారిని అలంకరణ చేసుకుంటున్నాను, అవే మీకు చూపెడుతున్నానండి. ఆ సగరానికి ఆ బిళ్ళలు అనేవి కుట్టేసుకున్నాను జారకుండా. తర్వాత బియ్యం, కలశం పెట్టుకునేటప్పుడు బియ్యం పోతాం కదండి, ఆ బియ్యం. తర్వాత ఒక కోల, ఈ చూడండి ఇవన్నీ నేను అమ్మవారి అలంకరణ కోసం తీసుకున్న వస్తువులండి. చూసారా, కొబ్బరికాయ.